ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించాడు కాబట్టి అందులో ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయడం కానీ ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ ఇప్పుడు చెప్పాడు కదా అందుకే కేసీఆర్ అవుతాడు అనుకుంటున్నాను. రైతు బంధు పథకం రైతులకు చాలా యూస్ఫుల్ అవుతుంది కదా, అంటే ఎంత భూమి అంటే అంత ఇస్తున్నారు కదా దానికి మేల. ఇప్పుడు భూమి ఎంత ఉంది అతనికి, అంత దానికి మించి ఏం చేయలేము కదా ఇంకా దానికి. నిరుద్యోగ భృతి ఈ ఎలక్షన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పాడు. ఇంకా ఒకటి వచ్చేసి ఇంకా ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పాడు. ఇంకంతకుమించి ఏం కావాలి ఇప్పుడు తెలంగాణ యువతకు? అంత లేదనుకుంటున్నాను తెలిసి, అంత దమ్ము లేదనుకుంటున్నా మా కుటుంబకి. పథకాలనే ఒక యూనిట్ అనేది లేదు కదా కాంగ్రెస్లో. ఇప్పుడు 6 మంది ఉన్నారు, 6 మంది నేనే సీఎం, నేనే సీఎం కొట్లాడుతున్నారు, ఎవరని చెప్పి వాళ్ళకి వేస్తారు చెప్పండి. ఇవి కూడా నెక్స్ట్ ఇంప్లిమెంట్ ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలని రైతు బంధు పథకం కోరుకుంటున్నాను. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి మేమైతే టీఆర్ఎస్ చేస్తాం. ఎందుకంటే ఆయన మాకు కొంచెం ఊళ్ళలో మంచి పనులు చేసాడు, మాకు ఆయన ధర వేస్తే మంచిగా అనుకుంటున్నాం అంతే. నాకు నచ్చిందంటే సార్లు చిన్న చిన్న పథకాలు ఏదో పబ్లిక్ హెల్ప్ చేస్తుండ్రు సార్లు, అంతకుమించి ఇంతవరకే సీఎం చేయాలి, పైప్ లైన్ వేయటం వేయటం అంతవరకు సీఎం, ఇంతవరకు ఎవరు చేయలేరు ఆ జాలు మాకు. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి, ఇంటింటికి నల్ల ఇస్తుండ్రు, ఊళ్ళ కలెక్షన్లు వచ్చినాయి, వాటర్ బాగా వస్తున్నాయి, అది చాలా సంతోషమైన విశేషం. ఇంకా ఎలాంటిగా ఆయనకు తెలుసు వాళ్ళు అన్ని చేసుకుంటూ వచ్చే వాళ్ళకి మనం ఊరికి అడగటం కరెక్ట్ కాదు. ఇదివరకు కాంగ్రెస్ కూడా బాగానే చేసింది, అలానే ఈయన కాదు అలానే కాదు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్కి అయితే ఈయన బెస్ట్ మాకు. కేసీఆర్ అయితే అనుకుంటాను, ఎందుకంటే ఆయన కొన్ని కార్యక్రమాలు చేసిండు కాబట్టి, ఇప్పుడు 60 ఏళ్ళ సేను కానీ పని ఇప్పుడు అయింది కాబట్టి రోడ్లు కానీ ఏవి కానీ కొన్ని మన ప్రజలకు పింఛన్లు కానీ అవి కానీ మాకు ఆటో అయినా మాకు మాఫ్ చేసిండు, ఇదిగోనంగా టెక్స్ మాఫ్ చేసిండు. నెక్స్ట్ ఆయన అయితే మాకు గెస్సు. బాగా నచ్చిన పథకం అంటే కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు గరీబ్ వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు లేకున్నోళ్ళు చేసినా కానీ వాళ్ళకి పైసలు వచ్చి సాధ్యమైన సహాయం పూర్వం బతుకాల బంగారం కావచ్చు ఏమైనా కావచ్చు అవి వస్తాయి, వచ్చినాయి కాబట్టి వాళ్ళకు పర్వాలే. కళ్యాణ లక్ష్మి మంచిగా చేసింది. ఈ కాంగ్రెస్ అంటే మనం ఇప్పుడు రాలేదమ్మా, వచ్చినేమో గతంలో ఏమో చేసిండు 6 ఏళ్ళ చూసినాం, మనకేం రా మనకి చేయలేరు చేసిన కాడికి. ఇప్పుడు ఈ ప్రజెంట్ కాబట్టి చేసింది కాబట్టి ఇది మంచిగా ఉండదు, మంచి ఉండదు కాబట్టి వస్తారని గ్యారంటీ. ఈ పథకాలు అంటే ఎలాంటివి కావాలంటే మనిషికి ఆశ మస్తు ఉంటుందమ్మా. ఇప్పుడు ఎంత ఇచ్చినా సరిపోదు జనాలకు, ఎంత చేసినా సరిపోదు, ఇంకా చేయలే అంటారు. ఇప్పుడు నీవే చేసినామని చేసిన ఎవరు చేసిన అంటారు, చేయనని అన్నారు. కాకపోతే ముందు ప్రజల గురించి ఆలోచించి చేయాలి, ప్రజల గురించి ఆలోచించి చేయాలి, అంతే చేస్తేనే మంచిది. అంతకన్నా ఏమో మనం ఏం కావాలి చెప్పు కావడం, మనం మాకు ఇన్సూరెన్స్ కావాలి. ఆటో డ్రైవర్కి ఏం లేదు, ఇన్సూరెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ లేదు ఆటో డ్రైవర్ మాకు బాధ అది. అందరికీ ఇన్సూరెన్స్, మాకు ఆటో డ్రైవర్కి ఇన్సూరెన్స్ లేదు, ఏ యాక్సిడెంట్ అయినా ఏమి అయినా ఏం మాకు ఏం బాధ లేదు. పోవాలి ఆడో ఫైన్ రాస్తారు, ఈడో ఫైన్ రాస్తారు, ఉదాహరణ చేయాలి, పోలీసులు కట్టుకునాలి, సపోర్ట్ ఇవ్వకుండాలి. ఎందుకంటే మాకు ఆటో డ్రైవర్కి ఏమైనా చేస్తే చేయని, ఆటో ఇన్సూరెన్స్ చేస్తే అందరికీ ఇన్సూరెన్స్ చేస్తున్నారు, మాకు వాళ్ళు ఇన్సూరెన్స్ కావాలి. ఇక అంతకన్నా కోరేది ఏముండదు తప్ప జనాలకు మస్తు తప్ప ఆశ అంటూ ఉంటుంది, మస్తు ఉంటుంది చాలా సాధారణంగా చేసుకోవాలి. మేము తెలంగాణ చేస్తాం కేసీఆర్ కొన్ని పనులు చేస్తున్నాడు కదా, వాటర్ కానీ ఇక పెన్షన్లు కానీ అవి బాగా తీస్తున్నాడు కదా, అన్నట్లు తెలంగాణకే ఓడేస్తాం. చేస్తారంటే వాళ్ళు వచ్చే నమ్మకం లేదు ఎక్కువ వాటికి, ఎందుకంటే వీళ్ళు బాగా చేస్తారు అన్ని పనులను, పబ్లిక్ కనబడేటట్లా చేస్తారు జనాలకు, అందరికీ చేస్తారు కాబట్టి కాంగ్రెస్ తెలంగాణ వస్తుందని నమ్మకం అంతే. కొన్ని ఎంప్లాయీస్కి బాగా చేస్తుండే కదా, జీతాలు ఇవ్వడం ఎక్కువ, దానివల్ల 90% అయితే తెలంగాణ వస్తుంది అనుకుంటున్నాను. రాజకీయ పరంగా అయితే చూసుకుంటే సీఎం మళ్ళీ కేసీఆర్ అవుతాడు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కేసీఆర్ ఊర్లో చెరువులు కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, ఏదైనా సరే సంథింగ్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా గ్రేట్నెస్గా డబ్బులు వేస్ట్ చేశారంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో అయితే మా యూత్కి అయితే తెలియదు అది ఎంతవరకు నిజమో. బట్ హైదరాబాద్ని ఇంప్రూవ్ చేసినా కానీ, హైదరాబాద్ రోడ్స్ బాగున్నాయి కానీ, నెక్స్ట్ వన్ పల్లెటూరులో వచ్చే రోడ్లు కానీ, ఐ మీన్ చెరువులు కానీ, రకరకాల పథకాలు పెట్టి మహిళలను చూడటం కానీ, అమ్మఒడి అలాంటి సంథింగ్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇంకోసారి కూడా కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నాను, కేసీఆర్ గెలవాలండి. ఇంకొక కాంగ్రెస్ అంటే అది పట్టు తప్పైందండి కాంగ్రెస్. ఒకప్పుడు ఉన్న కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడున్న కాంగ్రెస్ని చూసుకుంటే చాలా 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 వేరియేషన్స్ ఉందండి. ఈ వేరియేషన్స్ ఎందువల్ల మాకు అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా పదవి నడిపారో, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అలా పదవి నడపలేకపోతున్నారండి. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని గురించి ఇచ్చేయటం, ఇవన్నీ ఇంకా టోటల్గా అలా జరుగుతూ ఉంది. బట్ కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నాను, నా హోప్స్ కేసీఆర్ గెలుస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.